చివరిలో ఒక ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా అని అడిగారు. తప్పకుండా మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానండి. కమర్షియల్ అంశాలంటే ఏంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. సరే, మీ కమర్షియల్ సినిమా బాగా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాను, కానీ పాస్టర్ విజయప్రసాద్ గారు ఇప్పటికి నేను 4-5 అంశాలు చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇందులో దేన్నైనా మీరు ఒక ఛాలెంజ్గా తీసుకుని నిలబడగలరా? 1, క్రైస్తవంలో పరమత సహనం ఉంది అని మీరు నిరూపించగలరా? 2, మీ క్రైస్తవం నుండి పాస్టర్లు ఎవరైనా హిందుత్వం జోలికి రాకుండా మీరు కట్టడి చేయగలరా? మేము మా వైపు నుండి మేము కట్టడి చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం, దీనికి మీరు నిలబడగలరా? ఇక 3, మాట్లాడితే నేను భారతీయుడిని, దేశభక్తి ఉంది నాకు అనే విధంగా మాట్లాడతారు కదా, అసలు మీ మతం దేశభక్తిని నేర్పిస్తుందా, దేశ ద్రోహాన్ని ప్రేరేపిస్తుందా? ఈ పాయింట్ మీద మాట్లాడదాం. క్రిస్టియానిటీలో ఏ పాస్టర్ అయినా అకారణంగా హిందూ దేవుళ్ళని కానీ దేవతలను కానీ దూషిస్తూ మాట్లాడితే మీరు అందరూ కలిసి వాళ్ళని ఖండిస్తారా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అని అడిగారు. తప్పకుండా ఖండిద్దామండి, తప్పకుండా ఖండిద్దాం. అలా ఎవడ చేసినా మీతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కేసు పెట్టడానికి నేను కూడా రెడీ. అకారణంగా మీ దేవుళ్ళ గురించి, మీ దేవతల గురించి మాట్లాడుతూ వాళ్ళని దూషించేవాడు ఎవడైనా సరే నేను మిగిలిన పాస్టర్స్ అందరినీ తీసుకొస్తానండి. ముందు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం ఈ అంశం మీద. అలాగే హిందూ మతంలో ఎవడైనా సరే మత ఉన్మాదంతో రగిలిపోతూ క్రైస్తవ గ్రంథాలను కానీ దేవుళ్ళని కానీ దూషిస్తూ, యేసుప్రభు వారిని దూషిస్తూ లేదా మరియమ్మను దూషిస్తూ, బైబిల్లో ఉన్న భక్తుల్ని దూషిస్తూ ఎవడైనా వీడియోలు పెడితే మీరు వాళ్ళను ఖండించి, వాళ్ళకు బుద్ధి చెప్పి, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి. మన ఇద్దరం ముందు కూర్చొని మాట్లాడుకుందామండి. ఒక వేదిక ఏర్పాటు చేద్దాం, పెద్ద వేదిక ఏర్పాటు చేద్దాం, హైదరాబాద్లోనే చేద్దాం. చాలామంది సేవకులు నాకు పరిచయం ఉన్న పెద్ద పెద్ద సేవకులు అందరిని పిలుస్తాను, నాకు ఎవరైతే తెలుసో వాళ్ళందరిని పిలుస్తాను, అవసరమైతే పర్సనల్గా వెళ్ళి కలిసి బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బొక్కడా బైబిల్ దమ్ము అంటే ఏదన్నా వాదించు, డిబేట్ రా, మాట్లాడు. మనం ఏదో చేసినట్టు బొక్కడా బైబిల్ క్రైస్తవ బొక్క. విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు క్రైస్తవ్యం తరపున ఏమైనా వకాలతో పుచ్చుకున్నారా అండి? అసలు వారి గ్రంథాలను ఎవరు దూషిస్తారు, ఎవరు దూషిస్తున్నారు మీరు చూపించగలరా? అసలు వారు ఎలా మన బైబిల్ని దూషిస్తున్నారో చూసారుగా. వాళ్ళ గ్రంథాలని ఎప్పుడైనా ఏ క్రైస్తవుడైనా బొకడా అన్నాడా? అనలేదు. మీరు అనవసరంగా ప్రతి దాంట్లో దూరిపోయి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ అవి జరిగే పనులు కాదు అని నా ఉద్దేశం. మీకు ప్రేమపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, ఎప్పటికైనా ఇలాంటి వాటిలోకి మీరు దూరకుండా, వారి ముగ్గులో మీరు కూర్చోకుండా, మరి అక్కడి నుంచి ఆ ముగ్గులో నుంచి బయటకు వస్తారని నేను ఆశిస్తున్నాను. కరుణాకర్ సుగుణ, అలాగే లలిత్ కుమార్, ఇంకా ఏ సంస్థలు అయితే ఉన్నాయో ఆ సంస్థలు ఎందుకు పుట్టాయంటే క్రీస్తుని, బైబిల్ని, క్రిస్టియానిటీని దూషించడానికే పుట్టాయి. మీరు వాళ్ళ బిజినెస్కే దెబ్బ కొడదాం అని చూస్తున్నారు, అది జరిగే పనేనా? చెప్పు విజయప్రసాద్ రెడ్డి గారు. కనుక జరిగే పనులు ఏమైనా ఉంటే ఆలోచించండి, జరగని వారి కోసం ఆలోచించొద్దు.